నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిపిఎంతో దోస్తీ కట్టవడంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీజేఎస్తో దోస్తీకి చేయి చాచింది. దీనిపై రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. కేసీఆర్ గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీని ఏర్పాటు చేసి ముందుండి నడిపించిన టీజేఎస్ తర్వాత కాలంలో రాజకీయ అరంగేట్రం చేసింది. అయితే ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోయింది. అయినా కూడా తనకంటూ కొత్త ఓటు బ్యాంకు ఉండటంతో కాంగ్రెస్ ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇదే విషయమై రేవంత్ రెడ్డి కోదండరామ్తో భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసం వారి సంపూర్ణ మద్దతు కోరామని, రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు ఓ సమన్వయ కమిటీ వేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని రేవంత్ తెలిపారు. డిసెంబర్ 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 గ్యారంటీలను అమలు చేయడానికి కోదండరామ్ సలహా సూచనలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ యొక్క నియంతృత్వ పోకడలను, అప్రస్వామిక చర్యలను, అవినీతిని, అక్రమాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడి నికార్సుగా కొట్లాడుతున్న కోదండరామ్ గారి యొక్క మద్దతును స్వీకరించడానికి, ఆశించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి కార్యాలయానికి రావడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చంద్రశేఖరరావు కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని, ఘడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అన్న ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం. మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలు గౌరవించే వ్యక్తి. మీ మాటకు తెలంగాణ సమాజంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తెలంగాణ ఉద్యమ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా నిరూపితమైంది. ఈరోజు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రశేఖరరావు నుంచి తెలంగాణకు విముక్తి జరగాలంటే మీ సంపూర్ణమైన సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు నేను, మా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, మా బోస్ రాజ్ గారు, మా విష్ణునాథ్ గారు, మా రోహిత్ చౌదరి గారు, మొత్తం తెలంగాణ ఇన్ఛార్జీలందరూ కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేయడానికి, వారి సహకారం తీసుకోవడానికి ఈరోజు రావడం, వారితో చర్చించడం. మేము స్థూలంగా మా విజ్ఞాపన పత్రాన్ని, అదేవిధంగా మా ఇద్దరి అవగాహన పత్రాన్ని కూడా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా విడుదల చేస్తున్నాము. భవిష్యత్ కార్యాచరణను కూడా తొందరలోనే ఒక సమన్వయ కమిటీని నియమించుకొని ముందుకు వెళ్తాం. ఎన్నికల సమన్వయానికే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వము పరిపాలనలో భాగస్వాములను చేసే విధంగా టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వాములను చేసి ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో అనే అంశాల మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. మేము సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ అంశాలన్నింటిని కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల క్షేత్రంలో కలిసి పనిచేస్తాం. డిసెంబర్ 9 నాడు 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారంటీలను సంతకం పెట్టి నడిపించే ప్రభుత్వంలో టీజేఎస్ కు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారు. కాంగ్రెస్ వైపు నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకుంటాము, సంపూర్ణమైన సహకారం టీజేఎస్ కి ఇస్తాము. సీఎం కేసీఆర్ 9.5 ఏళ్ల నిరంకుశ పాలనను ఓడించడానికి తాను కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నట్లు కోదండరామ్ తెలిపారు. తాను 6 ప్రతిపాదనలు పెట్టానని, దానికి వారు సానుకూలంగా స్పందించారన్నారు. అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పించాలని కోరాం. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు న్యాయం చేయాలని కోరాం. అలాగే సంప్రదాయ వృత్తుల వారికి, చిన్న సన్నకారు రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి ప్రణాళికలు రూపకల్పన చేయనున్నారు. రాజ్యాంగ విలువలు తో అన్ని వర్గాల వారికి అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం మనుగడ సాగుతోందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ తెలంగాణ విషయంలో కలిసి పనిచేయటం కూడా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి మేము ఒక 6 అంశాల ప్రతిపాదన పెట్టినాం. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించే లక్ష్యంగా గవర్నమెంట్, వచ్చే గవర్నమెంట్ పనిచేయాలి. ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి.
చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. సాంప్రదాయ వృత్తులపైన ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత, వాస్తవ సాగుదారులందరికీ ప్రత్యేకించి చిన్న సన్న కౌలు రైతుల ఆదాయ భద్రత, వారి భూమికి రక్షణ, రాజ్యాంగ నీతి రాజ్యాంగ విలువల ప్రాతిపదికన ఒక ప్రజాస్వామిక పాలన నెలకొల్పటం, ఆ పాలనలో అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మైనారిటీ పేదవర్గాలకు భాగస్వామ్యం, అభివృద్ధిలో కూడా వాళ్లకు వాటా దక్కే విధంగా చర్యలు, ఇవి మేము ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు, అమరుల కుటుంబాలకు సమగ్రమైన సహాయం అందించటం, ఇవి ప్రధాన కర్తవ్యాలుగా ఉంటే బాగుంటుందని మేము సూచన చేస్తే వారు దానికి అంగీకరించటం జరిగింది. ఈ ప్రోగ్రాము సాధన లక్ష్యంగా ఈ యొక్క ఒక నవ తెలంగాణ నిర్మాణం అనేటువంటిది ఆలోచన ప్రాతిపదికగానే మేము కూడా మద్దతును తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అధికారం కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతోంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా జార విడుచుకోకూడదని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనే పందాలో పోతోంది. మరి వీరి ప్రయత్నాలు సాకారం అవుతాయా లేదో అనేది డిసెంబర్ 3 వరకు వేచి చూడాలి.